తెలంగాణ ఉద్యమంలో కీలక పాత్ర పోషించిన తెలంగాణ ఉద్యమకారుడు చెరుకు సుధాకర్ గారు ఈరోజు మన ఆత్మీయ అతిథి. తెలంగాణ రాష్ట్రం వచ్చిందే త్యాగాల పునాదుల మీద. ఆ పునాదులు గుర్తుండాలంటే ఆ పునాదుల కారణమైనటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వారు సమాధులకు పోయేటప్పుడు గుర్తు చేసుకోవాల్సిన బాధ్యత కూడా కేసీఆర్ గారి మీద ఉన్నది. నిన్న కొండాలక్ష్మణ్ బాపూజీ అయినా ఇవాళ కేవీ కేశవులు అయినా జీవితం అంతా తెలంగాణ కోసమే కొట్లాడారు వారు. అట్లాంటి వారు చనిపోతే ఇప్పటిదాకా కూడా ఈ ప్రభుత్వం పెద్ద హడావుడి చేస్తున్నట్టు నాకేం కనపడలేదు. దురదృష్టం ఏంటంటే తెలంగాణకు అడ్డుపడే వాళ్ళ కోసం అధికార లాంఛనాలతోటి ఏమేమో చేస్తుంటారు, గాల్లోకి తుపాకులు గాలుస్తుంటారు. కానీ ఇవాళ ఉద్యమకారుడు చనిపోతే మీ మంత్రివర్గమే ఆడ ఉండాలి. మరి మంత్రివర్గమే లేనటువంటి ఈ కొత్త ప్రభుత్వంలో అయా ముఖ్యమంత్రి గారు రేపు ధర్మపురిలో కేవీ కేశవులు గారి అంత్యక్రియలు అయితే ధర్మం నాలుగు పాదాలు జరగాలనుకుంటే యజ్ఞ యాగాదులతో పాటు రేపు కేవీ కేశవులు అంత్యక్రియలు కూడా పాల్గొనండి. ఉద్యమకారులకు నిజమైన నివాళులు అర్పించడం ఏమిటో, ఒక తరీకా ఏమిటో దేశ ప్రజలకు దేశ నాయకులకు చూపించినటువంటి పద్ధతిని నేర్చుకోవాలి. మంత్రివర్గ మసాలా ఏమవుతుందో మనకు తెలియదు. ఈ మసాలా నసాలాని కంటుతుందా, మరి ఎవరికైనా అక్కడికి వస్తుందా రాదా తెలియదు. ఇరిగేషన్కి సంబంధించి, ముఖ్యంగా ప్రాజెక్టులకు సంబంధించి ఒక కృషి ఏదైతే ఉన్నదో, ఏదైనా జరిగింది అంతో ఇంతో అంటే అది ఇవాళ టీఆర్ఎస్ హయాంలో జరిగితే దాంట్లో హరీష్ రావు ఒక పెద్దన్న పాత్ర పోషించడు, కష్టపడ్డాడు. మరి హరీష్ రావుకు భవిష్యత్తులో ఏ రకమైన పాత్ర ఇవ్వబోతున్నారు, మంత్రివర్గం కూర్పెట్టబోతున్నది, మీరు భవిష్యత్తులో రేపు పార్లమెంట్లో ఏ రకంగా చేయబోతున్నారు, మరి ఫెడరల్ ఫ్రంట్కు స్ఫూర్తి గురించి చెప్పేటువంటి కేసీఆర్ గారు, తెలంగాణ ఉద్యమకారులను మాలాంటి వాళ్ళతోటి మీరు ఏది పంచుకోవడానికి సిద్ధంగా లేరా అని చెప్పేసి నాకైతే ఒక డౌట్ ఉన్నది. తీర్చాల్సిన బాధ్యత కేసీఆర్కి ఉంది.